జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జీఎం ఆనంద్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వింజమూరు శుభోదయ ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు, కాలిగిరి సిఐ జిఎల్ శ్రీనివాసరావు, ఎస్ఐ ఏ బాజిరెడ్డి, గ్యాస్ సేల్స్ ఆఫీసర్ భాస్కర్ రావులు హాజరయ్యారు. వారిని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు జి సుధాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక శుభోదయ గొడవన్ నుండి ప్రారంభమై పోలీస్ స్టేషన్ వరకు సాగింది. ఇంధన పొదుపు చేయాలని, భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తొలగించాలనే నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పని చేయాలంటే శక్తి అవసరమని, అలాగే ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి ఇంధనం అవసరమన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా అవసరాలకు మించి ఇంధన వనరులు అవసరం కూడా పెరుగుతుందన్నారు. విద్యుత్, గ్యాస్, డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధన వనరులు భూమిలో ఉన్నంతకాలం కాకుండా తరిగిపోయినట్లయితే ఆ తరువాత మన పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలన్నారు. పొదుపు ఉంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగించాలని, వృధా చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. అనే కార్యక్రమం ర్యాలీ నిర్వహించినాము. శుభోదయ గ్యాస్ ఏజెన్సీ నిర్వహించినాము. దీంట్లో అతిథులుగా సిఎస్ఆర్సి భాస్కరరావు గారు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఆనందరెడ్డి గారు, జిఎం గారు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడింది. దీని అంతన జయప్రదం చేసిన రిపోర్టర్లకి, వచ్చిన బాలబాలికలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఇంధనం పొదుపు ఎలా వాడాలి ఫ్యూచర్లో అనేది, ఇంధనం తరిగిపోతున్నప్పుడు ఫ్యూచర్లో మన భావితరాలకి ఇంధనం లేదు కాబట్టి తగిన విధంగా ఆదా చేసుకుంటూ గ్యాస్ను కూడా ఆదాయం చేసుకోవాలని ఈ వారోత్సవం జరుగుతున్నాయి కాబట్టి వీటిని వినియోగించుకొని అందరు దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ ఇంధన ఆదా కార్యక్రమాలు, వారోత్సవాలు లాంటివి అన్ని ఆయిల్ కంపెనీస్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మేము మా ఈ లోకల్గా ఉండే ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శుభోదయ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ సహకారంతో, మరియు మా జనరల్ మేనేజర్ గారు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి జనరల్ మేనేజర్ శ్రీ బి ఆనందరెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు మేము సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. సైక్లోథాన్ అంటారు. ఈ సైకిల్ ర్యాలీలో ఈ లోకల్గా ఉన్న స్కూల్ పిల్లలందరినీ, 60 మంది వరకు అందరినీ ఇన్వాల్వ్ చేశాం. వాళ్ళకి ఇంధన ఆదా యొక్క ముఖ్య ఉద్దేశం, వాటిని ఎలా పొదుపు చేయాలి అనే విషయాల మీద అవగాహన కల్పించాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా అవగాహన కలగాలని ఈ సైకిల్ ర్యాలీ చేయటం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా వచ్చిన తహసీల్దార్ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళందరికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరపు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి దోహదపడిన విలేకరులకు, పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ఈ మొత్తం ఈ టౌన్లో ఇలా సైకిల్ ర్యాలీ ఏ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జరగడానికి ప్రోత్సహించిన పోలీస్ శాఖ వాళ్ళకి, ముఖ్యంగా మన స్కూల్ పిల్లలందరికీ చాలా యాక్టివ్గా ఉత్సాహంగా మనకి స్లోగన్స్ చెప్తూ, ఇంధనం ఆదా చేయాలని గట్టిగా స్లోగన్స్ చెప్తూ స్కూల్ పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ఇంకొకసారి మా జనరల్ మేనేజర్ గారు శ్రీ బి ఆనందరెడ్డి గారి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల రోజుల నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కుంజంపూర్లో లోకల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున 2 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న చిన్న దూరాలు లేకపోతే గుర్తుపడే దూరాలకి ఇంధనం లేనటువంటి వాహనాలు, సైకిల్ లాంటి వాహనాలు వాడటం వల్ల మనకి ఇంధన పొదుపు అవుతుంది. అలాగే విదేశీ మార ద్రవించాలి పెద్ద మొత్తం ఆదా అవుతుంది. అన్నిటికంటే మించి మనం చాలా ఆరోగ్యంగా ఉండదు కాబట్టి కొద్దిపాటి దూరాలు, చిన్నపాటి దూరాలని అందరూ కూడా సైకిల్ వాడటం ద్వారా మన ఆరోగ్యాన్ని సంపాదించవలసిందిగా మనకి విజ్ఞప్తి చేస్తున్నాం.